హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇక్కడ చూసినట్టయితే 4:06 అవుతుంది టైం. అయితే నేను ఇప్పుడే లేచాను, అత్తయ్యతో నాకన్నా ముందే లేచారు. సో ఎందుకంటే ఈరోజు గణేష్ పూజలో కూర్చుంటున్నాము, సో అందుకే మార్నింగ్ లేచి ఇంట్లో అన్ని పనులు కూడా పూర్తి చేసేసుకొని ఇక ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే కిచెన్లోకి వచ్చేసి ఇక నైవేద్యాలు ప్రిపేర్ చేయాలని చెప్పేసి తోచేసాను. ఇక ఫస్ట్ అయితే మిల్క్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇక నైవేద్యాలు అంటే కంపల్సరీ మిల్క్ కాబట్టి ఇక మిల్క్ అయితే ఫస్ట్ బాయిల్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ అయితే ఇక నైవేద్యానికి ఏమేమి కావాలో అవన్నీ తీసైతే బయట పెట్టుకున్నాను. రవ్వ కేసరికి గోధుమ రవ్వ తీసుకున్నాను, అలాగే సేమియా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను రవ్వని మెజర్ చేసి తీసుకుంటున్నాను. సో ఎందుకంటే వాటర్ కూడా మనం మెజర్ చేసుకొని తీసుకోవాలి కదా అని చెప్పేసి నేను రవ్వని మెజర్ చేసుకొని తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను 1 కప్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేయాలి దీనికి. ఇక్కడ నేను 3 కప్స్ ఆఫ్ గోధుమ రవ్వని అయితే తీసుకున్నాను. సో మనకు క్వాంటిటీ తెలియాలని చెప్పేసి అయితే మెజర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఘీని అయితే యాడ్ చేశాను. ఘీ యాడ్ చేశాక మనం మెజర్ చేసి పెట్టుకున్న గోధుమ రవ్వని అందులో వేసి లైక్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఘీ అయితే కొద్దిగా ఎక్కువనే వేస్తున్నాను నేను. అండ్ ప్రసాదాలకు ఘీ ఎక్కువ వేస్తేనే టేస్ట్గా ఉంటాయి. అండ్ మనం దేవునికి ప్రిపేర్ చేసేది కాబట్టి ఖచ్చితంగా ఎలాగైనా టేస్టీగానే ఉంటాయి. మనం షుగర్ ఎంత వేయాలనుకున్నా కరెక్ట్గా క్వాంటిటీగా సరిపోతుంది. అదేంటో కానీ నైవేద్యాలు ప్రిపేర్ చేసేటప్పుడు అది లైక్ చాలా టేస్టీగా ప్రిపేర్ అవుతాయి. మన కోసం ప్రిపేర్ చేసుకోవడం కన్నా నైవేద్యానికి ప్రిపేర్ చేసినప్పుడు అవి చాలా టేస్టీగా ఉంటాయి. మీరేమంటారో అంతే కదా. రవ్వ అయితే చక్కగా వేగింది ఘీలో. ఇక నెక్స్ట్ అయితే ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో నేనైతే ఏ బౌల్తో రవ్వనైతే తీసుకున్నానో అదే బౌల్తో అయితే వాటర్ అయితే వేసుకున్నాను ఇందులోకి. వన్స్ వాటర్ వేసుకున్నాక మనం ఒకసారి కలిపేసి దాని మీద క్యాప్ అయితే పెట్టేసుకోవాలి. అది మంచిగా ఉడుకుతుందన్నమాట. ఈలోపు నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా సైడ్ పెట్టుకున్నాను ప్లేట్లోకి, లైక్ చిన్నగా కట్ చేద్దామని చెప్పేసి బాదంని. సో డ్రై ఫ్రూట్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇక చూసారు కదా, ఇలా అయితే ఉడుకుతుందన్నమాట. ఇక నెక్స్ట్ అయితే నేను షుగర్ కూడా అదే బౌల్తో అయితే తీసుకుంటున్నాను. ఒక 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేశాను, కరెక్ట్గా సరిపోయింది షుగర్ అయితే. ఇక నెక్స్ట్ అయితే ఇందులోకి నేను యెల్లో ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను, ఆప్షనల్ ఇదైతే. సో ఇక్కడైతే ఇక నేను పక్క స్టవ్ మీద ఇక సేమియా కూడా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అయితే బౌల్ అయితే పెట్టేశాను. మన రవ్వ అయితే చక్కగా ఉడికింది, షుగర్ వేసాం కదా. సో కొంచెం వాటరీ కన్సిస్టెన్సీ లాగా వస్తుందన్నమాట. ఇంకొక 10 మినిట్స్ అయితే దగ్గర పడుతుంది. ఇందులోకి నేను నెక్స్ట్ యెల్లో ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ సేమియా అయితే ఆల్రెడీ రోస్ట్ అయింది. సో అందుకే నేను పాలల్లో డైరెక్ట్ అయితే ఈ సేమియా అయితే వేసేస్తున్నాను. నెక్స్ట్ అయితే ఒక 5 మినిట్స్ మనం సేమియాను ఉడికించుకొని ఇందులో షుగర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేయడమే. ఈ షుగర్ అయితే డైరెక్ట్ వేస్తున్నాను, సేమియా అంటే ఎప్పుడు ప్రిపేర్ చేసేది కదా అని చెప్పేసి అయితే. యా నెక్స్ట్ అయితే సేమియా అయితే ప్రిపేర్ అయిపోయింది. లాస్ట్లోకి ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసాను. ఇక రవ్వ కేసరి కూడా ప్రిపేర్ అయిపోయినట్టే. ఫుడ్ కలర్ వేసాను కదా యెల్లో కలర్ది, చాలా బాగా అనిపిస్తుంది కదా. నెక్స్ట్ ఇందులోకి కూడా డ్రై ఫ్రూట్స్ అయితే వేసాను, ఇది కూడా రెడీ అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే ఇక చందమగారిని రెడీ చేసేసాను. ఇక చందమగారు రెడీ అయిపోయాడు, అందరం రెడీ అయిపోయాము. ఇక అత్తయ్య అయితే పూజ సామాగ్రిని అన్నీ కూడా పక్కన పెడుతున్నారు. ఇక పండ్లు పువ్వులు మంగళహారతి అన్నీ కూడా. ఇక నెక్స్ట్ అయితే ఇక మేమైతే రెడీ అయిపోయి ఇప్పుడైతే అయ్యగారు వచ్చారన్నమాట. సో ఇప్పుడైతే వెళ్తున్నాము పూజ దగ్గరికి, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను, చూసేయండి. అయ్యా పక్క తిరిగి అవి ఇది ఫస్ట్ అది ఇప్పుడే అవి ఇప్పుడే మహాత్రిమహ అచ్యుదార్ భాజనా ఉపేంద్ర నిర్మహ శ్రీకృష్ణ.
వెంకటేశ్వర స్వామి నమో నమః నమస్కారం చేసుకోండి. ఓం భువనేశ్వరి నమః శ్రీమాత్రి నమః ఓం శ్రీ దుర్గా దేవి నమః. కరివదనాసదనునికి కాంతి మంగళం గిరిసుత ప్రియతనయునికి దివ్య మంగళం. మంగళమణి మంగళమణి మంగళమనరే సిద్ధి బుద్ధి సుధారునికి ప్రసిద్ధ మంగళం. సదాశివుని కీర్తునకు సర్వమంగళం. మంగళమణి పాడరే మన గణనాథునకు. మంగళం కోసలేంద్రాయ మహదేవునాత్మనే. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక నెక్స్ట్ అయితే తీర్థం అయితే ఇస్తున్నారు అండ్ జన్మగోడు అయితే పడుకున్నాడు. ఇక నెక్స్ట్ అయితే దేవుని చక్కగా దండం పెట్టేసుకొని ఇక అయ్యగారు ప్రసాదం కూడా పెట్టేశారు. తినేసి అయితే ఇంటికైతే బయలుదేరిపోయాము. అండ్ ఇక్కడ ఏంటంటే లైక్ మార్నింగ్ ఈవినింగ్ పూజలు అయితే కూర్చుంటారంట. ఇప్పుడైతే మార్నింగ్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈవినింగ్ పూజకు రెడీ అవ్వాలి. ఇంటికి వెళ్ళగానే కొద్దిగా రెస్ట్ తీసుకొని ఈవినింగ్కి కావాల్సిన నైవేద్యాలు కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ ఈవినింగ్ అయితే లైక్ వర్షం కూడా పడింది ఇక్కడ. మేము వెళ్ళేసరికి అయితే వర్షం తగ్గిపోయింది. ఇక ఫస్ట్ అయితే పులిహోర అయితే ప్రిపేర్ చేశారు అత్తయ్య. ఇక నెక్స్ట్ అలాగే శనగలు కూడా ఉడకపెట్టేశారు. నేనైతే ఇక్కడ రవ్వ వేయించుతున్నాను, రవ్వ లడ్డు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి. సో టోటల్గా 5 నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసామన్నమాట గణేషన్ పూజ కోసం. సో ఫస్ట్ అయితే ఇక రవ్వ వేయించుకొని నెక్స్ట్ ఇందులోకి షుగర్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను శనగలు ఉడకబెట్టారని చెప్పాను కదా, వాటిని పోపు వేయాలని చెప్పేసి ఒక బౌల్ పెట్టి ఆయిల్ యాడ్ చేసేసాను. ఆయిల్ వేడెక్కాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఇలాంటివి అయితే యాడ్ చేసేసాను. ఇక ఇందులో ఆనియన్ అయితే వేసుకోరు. ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీ, కరివేపాకు, కొత్తిమీర ఇవి అయితే వేసాను అన్నమాట. ఈవినింగ్ టీ టైం అయిందని చెప్పేసి ఇక టీ కూడా పెడుతున్నాను. అందరికీ ఇక మార్నింగే లేసారు కదా, సో ఫుల్ హెడేక్ ఉంది ఇక అందరికీ. సో అందుకే ఇక టీ కూడా పెడుతున్నాను. ఇక అందరం టీ అయితే తాగేసాము. ఇక పోపు అయితే రెడీ అయిపోయింది. ఇక ఉడకపెట్టిన శనగలన్నీ కూడా ఇందులో వేసేసాను. ఇక వన్స్ ఇక కలిపేసి క్యాప్ అయితే పెట్టేశాను. ఇక శనగలు కూడా రెడీ అయిపోయాయి. నెక్స్ట్ అయితే రవ్వ లడ్డు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ గోరువెచ్చని పాలు కొన్ని కొద్దిగా వేసుకుంటూ లడ్డులాగా చుట్టుకున్నాను. నైవేద్యాలన్నీ కూడా రెడీ అయిపోయాయి. ఇక నెక్స్ట్ అయితే టీ తాగేస్తున్నాము. ఇక నెక్స్ట్ ఇక మేడం గారిని రెడీ చేయాలి కదా. మేడం గారు ఫుల్గా ఆడుకుంటున్నారు ఇక్కడ. తనకి కొద్దిగా స్నానం చేపించేసి ఇక డ్రెస్ వేసేసి రెడీ చేసేసాను. ఇక మేము కూడా రెడీ అయిపోయాము. ఇక చంద్రబాబు కూడా రెడీ అయ్యాడు. ఇక నెక్స్ట్ అయితే అందరం పూజ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ వర్షం పడింది ఆ రోజు. అండ్ మేము వెళ్ళేసరికి అయితే వర్షం అయితే లేదు, కొద్దిగా చినుకులు పడుతున్నాయి అంతే. ఇక పూజ దగ్గరికి వచ్చేసాము. అయ్యగారు కూడా వచ్చేసారు. పూజ స్టార్ట్ అయిపోయింది. చూసేయండి. అమ్మమ్మా కుమ్మం సంతోష నామరేశ కన్ను పెట్టుకుందమ్మా. మీరు గౌరమ్మ దగ్గర పక్క పెట్టాలి, మీరే పెట్టద్దు. ఎట్లా మహాగౌరీ నమ ఇది నమస్కారం మే. ఇక్కడ ఈ గౌరమ్మ దగ్గర నమో సదూ సత్యలక్ష్మి మహాలక్ష్మి నమో నమ నమో సత్తు లక్ష్మి దత్తు లక్ష్మి భూతలక్ష్మి నమో నమ నమస్తే విజ్ఞాలక్ష్మి మహాలక్ష్మి నమో నమ నమో స్థైర్యలక్ష్మి వీర్యలక్ష్మి ధైర్యలక్ష్మి నమో నమ నమస్తే ధార్యలక్ష్మి మహాలక్ష్మి నమో నమ సిద్ధలక్ష్మి బుద్ధలక్ష్మి విద్యాలక్ష్మి నమో నమ నమస్తే కళ్యాణలక్ష్మి మహాలక్ష్మి నమో నమ నమో కీర్తిలక్ష్మి మూర్తిలక్ష్మి వస్తులక్ష్మి. హరి ఓం ప్రాణాదపానాయ స్వహ ఉదానాయ స్వహ వందనాయ సర్వసిద్ధి ప్రదాతాయ నీరాజన మందుకు నమగంగనపతి పార్వతి ప్రియ నందనాయ సర్వసిద్ధి ప్రదాతాయ నీరాజన మందుకు నమగంగనపతి. అగ్నిర్భవ కుడిపక్క పంచవర్గం కుడిపక్క వర్గం.
ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మేము నైవేద్యాలు అయితే పంచుతున్నాము. ఇక గణేష్ పూజ అయితే చాలా బాగా జరిగింది, చాలా బాగా అనిపించింది. ఇక నెక్స్ట్ ఇక్కడ నైవేద్యాలు అయితే పనిచేసి ఇంటికైతే వచ్చేసాము. ఇక చందమగడిని అయితే ఫుల్గా టైర్డ్ అయిపోయాము. ఇక నెక్స్ట్ అయితే కొద్దిగా తినేసి ఇక రెస్ట్ తీసుకోవాలి. చందమగడ కూడా అన్నం అయితే తినివ్వాలి, మార్నింగ్ నుంచి ఏం తినలేదు పాపం. ఇక నెక్స్ట్ అయితే రూమ్కి తీసుకెళ్ళగానే ఫుల్గా ఆడుకుంటున్నారు మేడం అయితే. నెక్స్ట్ డిన్నర్ చేసేసి స్ట్రాంగ్గా కాఫీ పెట్టుకొని అయితే తాగుతున్నాము. ఇక్కడ లేట్గా ఉంది, మార్నింగ్ లేచామని చెప్పేసి. యా ఈ వీడియో కనుక లైక్ చేసి కమెంట్ చేయాలి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే కే బై బై, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.